ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో సవితా యూనివర్సిటీ గురించి ఓవర్ వ్యూ మనం చూసుకున్నట్లయితే, సో ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి 33 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ అయితే యూనివర్సిటీకి అయితే ఉంది. అండ్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే మనకి 10K స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అండ్ యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 180 ఏకర్స్. అండ్ యూనివర్సిటీలో మనకి 42 లాక్స్ స్క్వేర్ ఫీట్ లో బిల్డింగ్స్ అనేది బిల్డ్ చేయడం అయితే జరిగింది. అండ్ టోటల్ గా మనకి 126 ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ యూనివర్సిటీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022 మనం చూసుకున్నట్లయితే డెంటల్ లో ఫస్ట్ ర్యాంక్ రావడం అయితే జరిగింది. లాలో 14th ర్యాంక్, మెడికల్ లో 25th ర్యాంక్, అండ్ యూనివర్సిటీలో 26th ర్యాంక్, మేనేజ్మెంట్ లో 77th ర్యాంక్, అండ్ ఇంజనీరింగ్ లో 156th ర్యాంక్, అండ్ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ లో కూడా మనకి వేరియస్ ర్యాంకింగ్స్ అనేది యూనివర్సిటీకి రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఫర్దర్ ప్రొసీడింగ్ విత్ దిస్ వీడియో, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు ద స్పాన్సర్ ఆఫ్ దిస్ వీడియో, getcollegeadmission.com. getcollegeadmission.com అనేది ఒక అడ్మిషన్ కన్సల్టెన్సీ. సో వీళ్ళు లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి అడ్మిషన్ ప్రాసెస్ అలాగే అడ్మిషన్ గైడెన్స్ లో వీళ్ళైతే హెల్ప్ చేశారు. అలాగే వీళ్ళ దగ్గర 20+ కౌన్సిలర్స్ మీకు అడ్మిషన్ ప్రాసెస్ లేదా డౌట్ ఉన్నా లేకపోతే మీకు అడ్మిషన్ గైడెన్స్ ఇవ్వాలి అన్న వీళ్ళైతే అవైలబుల్ గా అయితే ఉన్నారు. అలాగే వీళ్ళు 1000+ కాలేజెస్ లో వీళ్ళు అడ్మిషన్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఎగ్జామ్స్ లైక్ విట్రిబ్లీ, ఎస్ఆర్ఎం, జేట్రిబ్లీ, ఏట్రిబ్లీ, సో ఇట్లాగా ఏ ఎగ్జామ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా లేకపోతే అడ్మిషన్ ప్రాసెస్ లో ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఏదైనా కాలేజెస్ లైక్ విఐటి కానీ, ఎస్ఆర్ఎం కానీ, లేకపోతే అమృత విశ్వవిద్యాపీఠం కానీ, సో ఇట్లాగా మీకు మన ఇండియాలో ఉన్న టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో మీకు అడ్మిషన్ గైడెన్స్ కావాలి అన్న వీళ్ళైతే మీకు ఆ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ అలాగే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో మీకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే వీళ్ళైతే మీరైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే, సో మనకి టోటల్ గా 1600+ టోటల్ ఫ్యాకల్టీ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నారు. అండ్ ఫుల్ టైమ్ ఫ్యాకల్టీలో మనకి 800+ పిహెచ్డి కంప్లీట్ చేసిన ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. అండ్ మనకి ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో చూసుకున్నట్లయితే 1:6, అండ్ మనకి 200+ ఫారెన్ ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. అండ్ యూనివర్సిటీ అచీవ్మెంట్స్ చూసుకున్నట్లయితే, సో మనకి 1100+ అవార్డ్స్ అనేది యూనివర్సిటీకి రావడం అయితే జరిగింది. అండ్ మనకి 54 ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఐటీకి ది బెస్ట్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ గా అయితే ఉంది. అండ్ మనకి 757 ఎంఓయూస్ అయితే సైన్ చేయడం అయితే జరిగింది. అండ్ అదర్ ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే 25+ ఫుడ్ కోర్ట్స్ అనేది అవైలబుల్ గా అయితే ఉన్నాయి. 5000+ స్టూడెంట్ హౌసింగ్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేయడానికి వచ్చిన స్టూడెంట్స్ లో మనకి 60% అవుట్ ఆఫ్ ద స్టేట్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అలాగే యూనివర్సిటీలో క్యాంపస్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే, సో మనకి 100+ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, రిలీజియస్ సెంటర్స్, క్యాంపస్ సలూన్, 3 రీటైల్ అవుట్లెట్స్, గెస్ట్ హౌస్, స్టాఫ్ క్వార్టర్స్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్స్, 3 జిమ్స్ విత్ క్రాస్ ఫిట్, డీలెక్స్ హాస్టల్స్, 2 ఇండోర్ సెంటర్స్, ఫుట్బాల్ ఫీల్డ్, బాస్కెట్బాల్ కోర్ట్స్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, హాకీ ఫీల్డ్స్. సో ఇట్లాగా మనకి యూనివర్సిటీలో టన్స్ ఆఫ్ ఫెసిలిటీస్ అనేది అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే, సో యూనివర్సిటీలో మనకి టోటల్ గా 54 లైబ్రరీస్ అయితే ఉన్నాయి, 11 ఆడిటోరియమ్స్, 4 సిమ్యులేషన్ సెంటర్స్, 226 ల్యాబ్స్, 40+ సెమినార్ హాల్స్, 100% వైటల్ బుక్స్, 31 మ్యూజియమ్స్, మూట్ కోర్ట్స్, 100% ఏసీ క్లాస్ రూమ్స్, అలాగే 2000+ ఎంబీబీఎస్ ఇంటర్నెట్ స్పీడ్. సో ఇట్లాగా మనకి అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి యూనివర్సిటీలో సూపర్బ్ గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టూడెంట్ క్లబ్స్ అండ్ సొసైటీస్. సో మనకి యూనివర్సిటీలో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ స్టూడెంట్ క్లబ్స్ అండ్ సొసైటీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో మనకి ఏమేం క్లబ్స్ అండ్ సొసైటీస్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే రీసెర్చ్ ఓవర్ వ్యూ చూసుకున్నట్లయితే, అలాగే 25,000+ పబ్లికేషన్స్ అయితే పబ్లిష్ చేయడం అయితే జరిగింది. అలాగే ఫండింగ్ చూసుకున్నట్లయితే మనకి 100+ ఫండింగ్ రైజ్ చేయడం అయితే జరిగింది. అలాగే రీసెర్చ్ ఎక్విప్మెంట్స్, అలాగే పీజీ రీసెర్చ్, యూజీ రీసెర్చ్, సో ఇట్లాగా వేరియస్ ప్రాజెక్ట్స్ అనేది యూనివర్సిటీలో కంప్లీట్ చేయడం అయితే జరిగింది. అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ కూడా యూనివర్సిటీలో మనకి ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఇన్స్టిట్యూషన్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్లయితే, సస్టైనబిలిటీ, కమ్యూనిటీ హెల్త్, మెంటల్ హెల్త్, డిజాస్టర్ సపోర్ట్, ఇన్స్టిట్యూషనల్ పాలసీస్. అలాగే యూనివర్సిటీకి అలుమ్ని చూసుకున్నట్లయితే, సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్ లో కూడా చాలా మంచి అలుమ్ని అయితే యూనివర్సిటీకి అయితే ఉన్నారు. అలాగే యూనివర్సిటీకి కాన్స్టిట్యూయెంట్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకున్నట్లయితే, సవితా మెడికల్ కాలేజ్, సవితా డెంటల్ కాలేజ్, సవితా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, సవితా కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, సవితా కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సవితా స్కూల్ ఆఫ్ లా, సవితా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, సవితా స్కూల్ ఆఫ్ ఫార్మసీ, సవితా కాలేజ్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ, సవితా కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్, సవితా కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, సవితా లిబరల్ ఆర్ట్స్, సవితా స్కూల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, సవితా పూపిల్ ఈకో స్కూల్, సవితా ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇవన్నీ కూడా యూనివర్సిటీకి కాన్స్టిట్యూయెంట్ ఇన్స్టిట్యూషన్స్. సో ఫస్ట్ స్కూల్ వచ్చేసి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్. సో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే, సో మనకి లెర్నింగ్ రిసోర్స్ సెంటర్ కి సంబంధించిన ఇమేజెస్ వచ్చేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే మనకి ల్యాబొరేటరీస్ కూడా మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే లెక్చర్
హాల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ లెక్చర్ హాల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అలాగే సెమినార్ హాల్స్ కూడా మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. మనకి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి సెమినార్ హాల్స్. అలాగే మనకి ఈ స్కూల్లో స్పోర్ట్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకి చాలా బ్యూటిఫుల్ హాస్టల్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అలాగే ఈ స్కూల్లో మనకి కెఫ్టేరియా కూడా అవైలబుల్ గా అయితే ఉంది. అలాగే ప్లేస్మెంట్ ట్రైనింగ్ సెల్ కూడా ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉంది. అలాగే ఈ స్కూల్లో డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే సో మనకి 67 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో మనకి ఏమేమి డిపార్ట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అని చెప్పేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే బీటెక్ ప్రోగ్రామ్స్ కి మనకి ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారని చెప్పేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్స్ అలాగే పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా మనకి ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే బీటెక్ కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో మీరు వచ్చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు యూనివర్సిటీలో అడ్మిషన్ అనేది దొరుకుతుంది. అలాగే బీటెక్ ప్రోగ్రామ్స్ కి ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే సో మనకి 10 లాక్స్ కంటే అబౌవ్ ప్యాకేజెస్ వచ్చేసి మనకి 15 లాక్స్ వచ్చేసి యూనివర్సిటీకి హైయెస్ట్ ప్యాకేజ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12 లాక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 10 లాక్స్. సో ఇది హైయెస్ట్ ప్యాకేజ్ అనమాట. అండ్ యూనివర్సిటీకి రిక్రూట్ చేసుకోవడానికి వచ్చే కంపెనీస్ చూసుకున్నట్లయితే సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు సవిత యూనివర్సిటీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఈ యూనివర్సిటీ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో నా కంక్లూజన్ అయితే మీతో షేర్ చేస్తాను అన్నాను కదా. సో ఇప్పుడు వచ్చేసి నా కంక్లూజన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో సవిత యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్ లో కూడా మనకి సవిత యూనివర్సిటీకి అయితే ర్యాంకింగ్ అయితే వచ్చింది. అండ్ ఫెసిలిటీస్ కనుక మనం చూసుకున్నట్లయితే సో సవిత యూనివర్సిటీస్లో ఫెసిలిటీస్ కూడా మనకి చాలా బాగున్నాయి. సో మీరు లైబ్రరీ కొన్ని యూనివర్సిటీస్లో ఎట్ మ్యాక్స్ ఒక 10 లైబ్రరీస్ అయితే ఉంటాయి, కానీ సవిత యూనివర్సిటీలో మనకి మోర్ దెన్ 50 లైబ్రరీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఆడిటోరియం అని, సెమినార్ హాల్స్ అని, అలాగే ల్యాబ్స్ అని, అలాగే ఏసీ క్లాస్ రూమ్స్ అని, ట్రాన్స్పోర్ట్ అని. సో ఇట్లా మనకి సవిత యూనివర్సిటీలో ఒక స్టూడెంట్స్కి ఎన్ని ఫెసిలిటీస్ అయితే కావాలో అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి సవిత యూనివర్సిటీలో అవైలబుల్గా అయితే ఉన్నాయి. సవిత యూనివర్సిటీలో మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే సవిత యూనివర్సిటీలో ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే మనకి డైవర్సిటీ అనేది చాలా బాగుంటుంది. సో నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ఫ్రమ్ తమిళనాడు, సో మనకి స్టూడెంట్స్ వచ్చేసి అక్రాస్ ద ఇండియా నుండి స్టూడెంట్ ఇక్కడ గ్రాడ్యుయేట్ చేయడానికి రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రీసెర్చ్. సో రీసెర్చ్ కూడా మనకి యూనివర్సిటీలో చాలా అంటే చాలా బాగుంది. సో మనకి 17,000 పబ్లికేషన్స్ అయితే ఇన్స్టిట్యూట్ నుండి స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ అయితే పబ్లిష్ అయితే చేశారు. అలాగే 300 పేటెంట్స్ వచ్చేసి మనకి యూనివర్సిటీ నుండి అయితే ఫైల్ అయితే చేశారు. సో రీసెర్చ్ పరంగా కూడా మనకి యూనివర్సిటీ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకి యూనివర్సిటీ వచ్చేసి మన గ్లోబ్ లోనే వేరియస్ నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ అండ్ యూనివర్సిటీస్తో 750+ ఎంఓయూస్ అయితే చేసుకుంది. అలాగే మనకి ఇక్కడ వేరియస్ టైప్ ఆఫ్ కోర్సెస్ అనేది ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్లో మనకి ఎన్ని వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ అయితే ఉంటాయో అన్ని వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అడ్మిషన్ క్రైటీరియా. సో బీటెక్కి అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి ట్యాన్సెట్ నుండి అలాగే మీ యొక్క +2 మార్క్స్ నుండి బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు అడ్మిషన్ కావాలి అంటే మీరు సోషల్ మీడియా ద్వారా నన్ను కాంటాక్ట్ అయితే అవ్వండి, మేము అడ్మిషన్ గైడెన్స్ అనేది మీకు అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫీ స్ట్రక్చర్. బీటెక్ ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే సో బీటెక్ ఫీ స్ట్రక్చర్ కూడా అంత ఎక్కువైతే లేదు. సో మనకి సిఎస్సికి వచ్చేసి 1,25,000 ఉంది, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి 70 అయితే ఉంది, అలాగే మెకానికల్ సివిల్కి వచ్చేసి మనకి 30,000 వరకు అయితే ఉంది. సో ఈ ఫీ స్ట్రక్చర్ కూడా అంత ఎక్కువ అని అయితే నేనైతే చెప్పలేను. అండ్ నెక్స్ట్ మనకి స్కాలర్షిప్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి 90% కంటే అబవ్ వచ్చిన స్టూడెంట్స్కి మనకి 100% స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి 75, 50, 25 ఇట్లా మీ యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని వీళ్ళు వేరియస్ స్కాలర్షిప్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంతవరకు కూడా అంత బాగానే ఉంది. సో నాకు ఎక్కడ తేడా పడిందంటే ఇమ్యూనిటీ ఫీజ్. సో ఇమ్యూనిటీ ఫీజ్ అనేది వీళ్ళు ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇమ్యూనిటీ ఫీజ్గా మీరు 1,10,000 రూపీస్ని అయితే పే చేయాలి. సో స్టూడెంట్స్ ఎవరికైతే 100% స్కాలర్షిప్ వచ్చిందో వాళ్ళు ఇమ్యూనిటీ ఫీజ్ పే చేయాలి. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే అసలు స్కాలర్షిప్ రాలేదో వాళ్ళు కూడా ఇమ్యూనిటీ ఫీజ్ అనేది పే చేయాలి. సో ఇది ఎక్కడ లాజిక్ అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో ఇమ్యూనిటీ ఫీజ్ అని చెప్పేసి ఎక్స్ట్రాగా వీళ్ళు ఎందుకు ఛార్జ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ ఇమ్యూనిటీ ఫీజ్ తీసేసి డైరెక్ట్గా ట్యూషన్ ఫీజులో ఇది పెట్టచ్చు కదా. సో ఈ ట్యూషన్ ఫీలో పెట్టేసి అరౌండ్ 50% స్కాలర్షిప్ కానీ 75% స్కాలర్షిప్ ఇవ్వచ్చు కదా. సో ఈ ఇమ్యూనిటీ ఫీజ్ అని చెప్పేసి వీళ్ళు ఎక్స్ట్రాగా దీన్ని దేనికి ఛార్జ్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇమ్యూనిటీ ఫీజ్ అంటే మీరు హాస్టల్ ఫీజ్ అనుకున్నారేమో, హాస్టల్ ఫీజ్ అయితే కాదు. హాస్టల్ ఫీజ్ అనేది మీరు సపరేట్గా అయితే పే చేయాలి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యూనివర్సిటీలో ఉన్న ప్లేస్మెంట్స్.
సో యూనివర్సిటీలో బీటెక్కి ప్లేస్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే నాకు అంత పెద్ద గొప్పగా అయితే అనిపించలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 15 lakhs పర్ యానంగా అయితే ఉంది. సో 15 lakhs అంటే నవే డేస్లో మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ లోకల్ కాలేజ్ కూడా 15 lakhs అనేది వచ్చేస్తున్నాయి. సో యూనివర్సిటీలో అంత గొప్పగా అయితే నేను చెప్పుకోవటానికి లేదు. అండ్ మనకి 15 lakhs కూడా మనకి విప్రో, కాగ్నిజెంట్, బైజూస్, సో ఇట్లాంటి కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పెద్ద కంపెనీ అనేది ఒక్కటి కూడా రావట్లేదు. అంటే మనకి అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, సో ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ కూడా అయితే మెన్షన్ చేయలేదు. సో ఇట్లా పెద్ద కంపెనీస్ వస్తున్నాయో రావట్లేదు అక్కడ గ్రాడ్యుయేషన్ చేస్తున్న స్టూడెంట్స్ అయితే చెప్పండి. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్లేస్మెంట్ పర్సంటేజ్. సో ప్లేస్మెంట్ పర్సంటేజ్ కూడా నాకు చూస్తే నిజంగా మైండ్ పోయింది. ఎందుకంటే మనకి ఇంజనీరింగ్లో అరౌండ్ 1000 స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయితే అందులో 250-270 స్టూడెంట్స్ మాత్రమే ప్లేస్ అయ్యారు. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022. సో ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందని చెప్పేసి నాకైతే ఏమర్థం కాలేదు. నాట్ ఓన్లీ ఇన్ ఇంజనీరింగ్ ఫీల్డ్, మనం మెడికల్లో చూసుకున్నా, డెంటల్లో చూసుకున్నా, లాలో చూసుకున్నా, మేనేజ్మెంట్లో చూసుకున్నా, సో ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్లో చూసుకుంటే మనకి 20%, 30%, ఎట్ మ్యాక్స్ 40 or 50. సో ఇంతకంటే ప్లేస్మెంట్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా క్రాస్ అయితే అవ్వలేదు. సో ఇది కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది. ఎందుకంటే మనకి యూనివర్సిటీస్లో ఫెసిలిటీస్ బాగున్నాయి, రీసెర్చ్ బాగుంది, ఫ్యాకల్టీ బాగుంది, సో ఇన్ని బాగున్నా సరే మనకి ప్లేస్మెంట్స్ అని చెప్పేసి అంత గొప్పగా అయితే ఏం లేవు. సో ఇది ఎందుకో నాకైతే తెలీదు. సో ఇది ఫ్రెండ్స్ సవిత యూనివర్సిటీ గురించి నా ఒపీనియన్. అలాగే సవిత యూనివర్సిటీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అయితే మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.